హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్విన్స్ మామ్ లైఫ్ స్టైల్ అండ్ బ్యూటీ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని కోరుకుంటున్నాను. ఇవాంటి వీడియోలో బటర్ స్కాచ్ కేక్ని షేర్ చేస్తున్నది. 2 kgs బటర్ స్కాచ్ కేక్ అనే నాకు ఆర్డర్ వచ్చిందనమాట. సో ఈ ఆర్డర్ నాకు గాజువాక నుంచి వచ్చింది. సో మా రిలేటివ్స్ అమ్మ అయితే ఆర్డర్ చేసింది. నేనైతే ముందుగా బేస్ అనేది రెడీ చేసి పెట్టుకున్నానండి. వాళ్ళు వచ్చేసి నాకు ఎలా కావాలంటే అలాగా ఫోటో అనేది పంపించారనమాట. సో కస్టమైజ్ కేక్ అనమాట. సో కస్టమర్ మనకి ఏ పిక్ అయితే పంపిస్తారో దాని ప్రకారంగా మనం కేక్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. నేనైతే 2 bases రెడీ చేసి పెట్టుకున్నాను. కేక్ వచ్చేసి ఎగ్లెస్ కేక్ అనమాట, ఎగ్లెస్ బటర్ స్కాచ్ కేక్. ఇది పేస్ట్రీ కేక్ అనండి, నార్మల్ కేక్ కాదు. సో పేస్ట్రీ కేకే. సో ఫస్ట్ అయితే నేను 2 bases రెడీ చేసి పెట్టుకున్నాను. బేసెస్లో కూడా కొంచెం బటర్ స్కాచ్ ఎసెన్స్ అనేది యాడ్ చేశాను. బటర్ స్కాచ్ కేక్ అన్నారు కదా, సో బటర్ స్కాచ్ ఎసెన్స్ అయితే యాడ్ చేశాను. వాళ్ళు 2 kgs కేక్ కావాలన్నారు. ఫస్ట్ అయితే వాళ్ళు 2 tier కేక్ ఉంటుంది కదా, సో అలా కావాలని చెప్పారనమాట. సో తర్వాత మళ్ళీ కాల్ చేసి, లేదు లేదు మాకు 2 kgs కేక్ అయితే సరిపోతుంది, కొంచెం కాస్ట్ ఎక్కువ అయిపోతుంది అని చెప్పేసి 2 kgs వరకు వాళ్ళు కస్టమర్ అయితే చెప్పారు. సో నేనైతే 2 kgsకి 2 bases అనేది ప్రిపేర్ చేశాను. ఆ కేజీ బేస్ మౌల్డ్ మాత్రమే ఉంది, అది వచ్చేసి 9 inches అనమాట. అందుకే 2 times బేస్ అనేది బేక్ చేసుకున్నాను. కస్టమర్ ఇచ్చిన పిక్ అయితే ఇదండి, ఇలా కావాలి అని చెప్పారనమాట. సో ఇదైతే మనకి 2 kgs వరకు పడుతుంది. లేదు అనుకుంటే దీనిపైన 2 tier కేక్ కూడా మనం డిజైన్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ అయితే బేసెస్ అన్ని ప్రిపేర్ చేసి రెడీ చేసి పెట్టుకున్నాను. తర్వాత విప్పింగ్ క్రీమ్ కూడా విప్ చేసి పెట్టేసుకున్నాను. విప్పింగ్ క్రీమ్ ఆల్రెడీ నేను చాలా వీడియోస్లో షేర్ చేశాను, విప్పింగ్ క్రీమ్ని ఎలా బీట్ చేసుకోవాలి, స్టిఫ్ పీక్స్గా వచ్చినంత వరకు ఎలా బీట్ చేసుకోవాలి అనేది కూడా షేర్ చేశాను. అండ్ తర్వాత వచ్చేసి ఇది సమ్మర్ కదా, విప్పింగ్ క్రీమ్ అనేది కొంచెం తొందరగా కరిగిపోతుంది. అలా కాకుండా కరగకుండా ఉండాలంటే సింపుల్ టిప్స్ అన్ని పాటించాలి. క్రీమ్ని బీచ్ చేసుకున్న తర్వాత ఒక 10 minutes ఫ్రిడ్జ్లో పెట్టుకొని మళ్ళీ తర్వాత బీచ్ చేస్తే మనకి అది స్టిఫ్ పీక్స్లో వచ్చేస్తుంది అనమాట. స్టిఫ్ పీక్స్లో 2 varieties ఉంటాయండి, ఒకటి సాఫ్ట్ పీక్స్ అండ్ ఒకటి ఏమో గట్టిగా ఉంటుందన్నమాట. సో మనం కొంచెం గట్టిగా బీచ్ చేసుకుంటే సరిపోతుంది. సో నేనైతే క్రీమ్ని ముందుగా బీచ్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. సో తర్వాత ఒక కేక్ బోర్డ్ తీసుకున్నాను, కింద కేక్ బోర్డ్కి కింద క్రీమ్ని అప్లై చేసుకున్నాను. అంటే కేక్ అనేది మనకి ఇటు అటు జరగకుండా ఉంటుందన్నమాట. సో కింద క్రీమ్ అప్లై చేసుకుంటే దాని తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బేసెస్ ఉన్నాయి కదండి, ఒక బేస్ని 3 layers కింద కట్ చేసుకున్నాను. అండ్ ఇంకో బేస్ని కూడా 3 layers కింద కట్ చేసుకున్నాను. మనకి కావాలనుకుంటే 2 layers కట్ చేసుకోవచ్చు, లేదంటే 3 layers కూడా కట్ చేసుకోవచ్చు. సో హైట్ కొంచెం ఎక్కువ కావాలని చెప్పేసి నేనైతే 3 layers కింద కట్ చేసుకున్నాను అనమాట. సో 3 layers కట్ చేసుకుని ఒక బేస్ని అయితే కింద పెట్టేసాను. దానిపైన షుగర్ సిరప్ కూడా స్ప్రెడ్ చేసుకున్నాను ఈవెన్గా. పైనుంచి కొంచెం విప్పింగ్ క్రీమ్ స్ప్రెడ్ చేసుకున్నాను. ఈవెన్గా విప్పింగ్ క్రీమ్ స్ప్రెడ్ చేసుకోవాలండి. చాలామందికి వచ్చే డౌట్స్ ఏంటంటే పైన విప్పింగ్ క్రీమ్ వేస్తాం కదా, అది స్పాచులతో ఎలాగ మనం లెవెల్ చేస్తామనేది చాలామంది డౌట్స్ ఉంటుంది. మనం తీసుకున్న స్పాచులని యాంగిల్ అనేది సరిగ్గా పెట్టుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటే మనకు అది ఈవెన్గా స్ప్రెడ్ అయిపోతుందండి. విప్పింగ్ క్రీమ్ అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పైనుంచి కొంచెం బటర్ స్కాచ్ ఎసెన్స్ ఉంటుంది కదా, అది అప్లై చేసుకొని పైన బటర్ స్కాచ్ నట్స్ని యాడ్ చేయాలి. స్కాచ్ ఎసెన్స్ని మనం ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. సో బయటని కూడా సూపర్ మార్కెట్స్లో అవైలబుల్లో ఉంటుంది. సో మనకి తక్కువ ఆర్డర్స్ ఉన్నాయి అనుకుంటే ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు, ఎక్కువ ఆర్డర్స్ మనకు వస్తాయి అనుకుంటే సూపర్ మార్కెట్లో కొనుక్కుంటే సరిపోతుంది. బటర్ స్కాచ్ సాస్ అనేది మనకి అవైలబుల్లో దొరుకుతుంది. బాటిల్ కాస్ట్ వచ్చేసి మనకి 80 ఎంతో పడుతుందండి, 1 liter అనేది. అది చక్కగా తెచ్చుకుంటే దగ్గర దగ్గర మనకి ఒక 50 kgs వరకు సరిపోతుంది. తర్వాత ఇంకో లేయర్ పెట్టుకున్నాను, ఆ లేయర్ పైన కూడా షుగర్ సిరప్ అనేది యాడ్ చేసుకున్నాను. షుగర్ సిరప్ అనేది కంపల్సరీగా యాడ్ చేయాలండి, ఎందుకంటే కేక్ అనేది పేస్ట్రీ టైప్లో ఉంటుంది. అండ్ బేస్ కూడా మనకి మంచి జ్యూసీ టెక్స్చర్లో ఉండాలంటే కంపల్సరీ షుగర్ సిరప్ యాడ్ చేసుకోవాలి. షుగర్ సిరప్ ప్లేస్లో మనం బటర్ స్కాచ్ సాస్ కూడా యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. సో నేనైతే షుగర్ సిరప్ మాత్రమే యాడ్ చేస్తున్నాను. షుగర్ సిరప్ యాడ్ చేసుకున్న తర్వాత పైనుంచి కొంచెం విప్పింగ్ క్రీమ్ని యాడ్ చేస్తాను. విప్పింగ్ క్రీమ్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పైన కొంచెం బటర్ స్కాచ్ నట్స్ అనేది వేసుకుంటున్నాను. బటర్ స్కాచ్ నట్స్ కూడా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు, లేదంటే సూపర్ మార్కెట్లో కూడా మనకి అమ్ముతారనమాట. కాకపోతే కొంచెం కాస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది. సో నేనైతే బయట నుంచి తెచ్చేసుకున్నాను. యాక్చువల్గా ఇంట్లో చేశాను, అవి అయితే అయిపోయాయి. సో అందుకని బయట నుంచి అయితే తెచ్చుకున్నాను అనమాట. సో నట్స్ పెట్టుకున్న తర్వాత పైన ఒక లేయర్ పెట్టుకుని జస్ట్ హ్యాండ్తో మాత్రం ప్రెస్ చేయాలి. ఇలా హ్యాండ్తో ప్రెస్ చేయడం వల్ల మనకి కొంచెం లెవెల్గా ఉంటుందన్నమాట. సో అంటే పైకి కిందకి లేకుండా లెవెల్గా ఉంటుంది. ఎప్పుడైనా కేక్ పైన క్రీమ్ స్ప్రెడ్ చేసుకునేటప్పుడు
మనం తీసుకునే స్పాచ్యుల అనేది నీట్గా ఉండాలండి. అంటే ఒక క్లాత్ పక్కన పెట్టుకొని స్పాచ్యులాని అస్తమానం క్లీన్ చేసుకోవాలి. అలా అయితేనే మనం క్రీమ్ అప్లై చేసేటప్పుడు అది కొంచెం నీట్గా కనిపిస్తుంది అండ్ లెవెల్గా కూడా ఉంటుంది. సో నేనైతే ఒక 6 లేయర్స్ వరకు పెట్టేసుకున్నాను, ఎందుకంటే 2 కేజెస్ కేక్ కదా. సో మనకి కొంచెం హైట్ అనేది ఎక్కువ ఉండాలని చెప్పేసి 6 లేయర్స్ని అయితే నేను పెట్టుకున్నాను. నేను విప్ చేసిన క్రీమ్ చూసారా ఎంత స్టిఫ్గా ఉందో, ఇది వచ్చేసి స్టిఫ్ పీక్స్ అంటనమాట. బాగా దగ్గరగా గట్టిగా ఉంటుంది కదా, చాలా బీట్ చేసుకోవాలి. అలా అయితే మనకి క్రీమ్ అనేది మెల్ట్ అవ్వకుండా ఉంటుంది, మనకి ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది. ఎప్పుడైనా కేక్స్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు మొత్తం క్రీమ్ అంతా అప్లై చేసేస్తాం కదా, ఫస్ట్ కేక్ అయితే మనం ఫ్రమ్ కోట్ చేసుకోవాలి. ఫ్రమ్ కోట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే కేక్స్ చుట్టూ మనకి ఏమైనా చిన్న చిన్న పీసెస్ ఉంటాయి కదా, ఆ పీసెస్ అనేవి క్రీమ్కి స్టిక్ అయిపోతాయి అన్నమాట. ఫ్రమ్ కోట్ చేసుకొని ఒక 10 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత మళ్ళీ దానిపైన మనం క్రీమ్ అప్లై చేసుకొని కోట్ చేసుకుంటే క్రీమ్ కేక్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది, డెకరేషన్ కూడా. సో ఫస్ట్ అయితే నేను లేయర్స్ అని పెట్టుకున్న తర్వాత పైన ఫ్రమ్ కోట్ అనేది చేస్తున్నాను అనమాట. ఫ్రమ్ కోట్కి మనకి క్రీమ్ ఎక్కువ పడదు, కొంచెం మాత్రం తీసుకొని మొత్తం కేక్ అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఫ్రమ్ కోట్ అనేది కంపల్సరీగా చేయాలండి, ఏ కేక్ అయినా కంపల్సరీ ఫ్రమ్ కోట్ చేసుకుంటేనే దానిపైన క్రీమ్ అప్లై చేసుకుని కేక్ అనే లుక్ బాగుంటుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట. సో ఈ కేక్ వచ్చేసి నేను 1200కి సేల్ చేస్తున్నానండి, 2 కేజెస్ కేక్ కదా. సో 1200కి అయితే నేను సేల్ చేస్తున్నాను. సో 1200 ఎక్కువ అని మీరు అనుకోవచ్చు, బయట షాప్స్తో కూడా కంపేర్ చేయండి. హోమ్మేడ్ కేక్ కాబట్టి మనం అన్ని ఫ్రెష్ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తాం కాబట్టి నేనైతే 1200 తీసుకున్నాను. 2 కేజీస్ బటర్ స్కాచ్ కేక్ 1200 అనమాట ప్రైస్ వచ్చేసి. సో ఫస్ట్ అయితే ఫ్రమ్ కోట్ చేసుకున్న తర్వాత కొంచెం సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను అండ్ తర్వాత మళ్ళీ కేక్ తీసుకొచ్చి పైన అంతా కోట్ చేసుకున్నాను. క్రీమ్ని పైన కేక్ చుట్టూ బోర్డర్స్కి అంతా అప్లై చేసుకుని నీట్గా కోట్ చేసుకున్నాను. కేక్ బోర్డుకి కూడా మనకి కింద అంతా అంటేస్తుందండి, ఒక క్లాత్ కానీ ఒక టిష్యూ పేపర్ కానీ తీసుకుని నీట్గా క్లీన్ చేసుకోవాలన్నమాట. సో కస్టమర్ ఇచ్చిన డిజైన్ ప్రకారం నేనైతే వేస్తున్నాను. యాక్చువల్గా వాళ్ళకి చెప్పాను ఉట్టి ప్లెయిన్ వైట్ ఉంటే బాగోడు, కొంచెం పింక్ అది మిక్స్ చేస్తానంటే వాళ్ళు అయితే వద్దని చెప్పేశారనమాట. సో వాళ్ళు ఎలా ఇచ్చారో పింక్ అనేది వాళ్ళకి సేమ్ అలాగే కావాలి అని చెప్పారనమాట. సో వాళ్ళ కేక్ ఆర్డర్ ఎవరికి ఇచ్చారు అంటే వాళ్ళ ఫ్రెండ్ ఎవరో ప్రెగ్నెంట్ అంట, సో ఆవిడకి కేక్ కట్ చేయించడం కోసం అయితే నాకైతే ఈ ఆర్డర్ ఇచ్చారు. అండ్ తర్వాత ఫ్లవర్ నోజులతో నేనైతే చక్కగా డిజైన్ అనేది వేస్తున్నానది. ఏ కేక్ అయినా మనం చక్కగా ఫ్లవర్ నోజులు ఒకటి ఉంటే చాలు, డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అనేది వేసుకోవచ్చు. కొంచెం విప్పింగ్ క్రీమ్లో లైట్ పింకిష్ కలర్ ఉంటుంది కదా, పీచ్ కలర్ అంటారు, ఆ కలర్ యాడ్ చేసుకున్నాను. టేబుల్ స్పూన్ విప్పింగ్ క్రీమ్ తీసుకొని అందులో ఫుడ్ కలర్ని యాడ్ చేయాలండి. నేను యూస్ చేసే కలర్స్ వచ్చేసి జెల్ కలర్స్ వాడుతున్నాను, ఇవి న్యాచురల్ కలర్స్ అనమాట, అంటే కేక్స్కి యూస్ చేసే కలర్సే. సో దానివల్ల నో ప్రాబ్లం అనమాట. సో తీసుకునే కలర్ వచ్చేసి పీచ్ కలరు, విప్పింగ్ క్రీమ్లోకి యాడ్ చేసుకొని తర్వాత బాగా బీచ్ చేసుకొని పైపింగ్ బ్యాగ్లోకి వేసుకున్నాను. స్టార్ వన్ నాజిల్ ఉంటుంది కదా, అది పెట్టుకొని చక్కగా డిజైన్ అయితే వేసేస్తున్నాను. కస్టమర్ ఎలా ఇచ్చారో అలాగే నేను అయితే డిజైన్ వేస్తున్నది. కాకపోతే నాకు ఏమనిపించింది అంటే కేక్ వచ్చేసి ప్లెయిన్ వైట్గా ఉంది కదా, సో ఏమైనా ఫినిషింగ్ ఇద్దాము అనుకుంటే వాళ్ళు అయితే వద్దు అని చెప్పేశారు అనమాట. నాకు కొంచెం డల్గా అనిపించింది కేక్ కూడా. తర్వాత మనకి డెకరేషన్ చేసుకునే టాపర్స్ ఉంటాయి కదా, సో గార్నిష్ చేసుకునేవి గోల్డ్ కలర్ బాల్స్, సిల్వర్ కలర్ బాల్స్ అవి ఉంటాయి కదా, సో వాటితో అయితే నేను చక్కగా ఫినిషింగ్ అనేది చేసేసుకున్నాను. సో ఈ కేక్కి మనకు నచ్చిన విధంగా మనం అయితే డిజైన్ చేసుకోవచ్చు అండి, చాలా బాగుంటుంది. నా దగ్గర గోల్డ్ కలర్ పెద్ద బాల్స్ ఉన్నాయి, వాటితో అయితే నేనైతే డిజైన్ చేస్తున్నాను. అండ్ కింద వచ్చేసి బార్డర్ కూడా వేద్దాం అనుకున్నాను, వాళ్ళైతే నాకు బార్డర్ కూడా వద్దు అని చెప్పేశారు. వాళ్ళు నాకు 10 డేస్ ముందు కేక్ చెప్పారు, తర్వాత మళ్ళీ చేంజ్ చేస్తూ వచ్చారనమాట, ఈ కేక్ కాదు ఆ కేక్ కావాలని చెప్పేసి. సో అది కస్టమర్స్ ఇష్టం కదా. నాకైతే కేక్స్ ఎలా ఆర్డర్ వస్తున్నాయో అనేవి నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తానండి. చక్కగా మనం ఇంట్లోనే కూర్చొని కేక్ బిజినెస్ అనేది హ్యాపీగా చేసుకోవచ్చు, మనకు ఒక పాకెట్ మనీ లాగా మనీ అనేది యూజ్ అవుతుంది. సో ఒక కేక్ కాస్ట్ వచ్చేసి ఎంత పడుతుంది ఏంటి అనేది మనం కంపేర్ చేసుకోవాలి, మనం ఉన్న ఏరియాకి దీనికి కంపేర్ చేసుకోవాలన్నమాట. సో ఫైనల్గా కేక్ ఫినిషింగ్ అయితే ఇలా అయిపోయిందండి. మీ అందరికీ నా కేక్ ఫినిషింగ్ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి, మీకు నా కేక్ రెసిపీ నచ్చింది అని అనుకుంటున్నాను. సో కేక్ అయితే ఫినిషింగ్ అంతా ఇచ్చేసిన తర్వాత ప్యాక్ చేసేసాను, ప్యాక్ చేసి బాక్స్లో పెట్టేశాను. నేను ఈ ప్యాకెట్ అనేది స్విగ్గీ వాళ్ళకి ఆర్డర్ ఇవ్వాలన్నమాట, స్విగ్గీ వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు తీసుకుని వెళ్ళి గాజువాక్లో ఇచ్చేస్తారు. సో గాజువాక్ నుంచి వాళ్ళు అయితే రిసీవ్ చేసుకుంటారు. సో ఈ కేక్ వచ్చేసి 2 కేజీస్ కేక్ కదా, కొంచెం నీట్గా ప్యాక్ చేశాను, సో డస్ట్ అది పడకుండా. వాళ్ళైతే కొన్ని పిక్చర్స్ అనేది పెట్టారనమాట. సో కేక్ కట్ చేసుకునేటప్పుడు వాళ్ళు ఎలా డెకరేట్ చేసుకున్నారు ఇవన్నీ పిక్చర్స్ పెట్టారు, నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే కస్టమర్స్ కేక్ చాలా బాగుందండి థ్యాంక్ యూ అని కూడా చెప్పారు, మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను.